Hi, hello, welcome to Eagle Sports. IPL 2021 finals, CSK versus KKR. ఈ ఫైనల్స్ గురించి మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇద్దరు టీంలు కూడా చేస్ చేయడానికి ఇష్టపడతాయి. ఇద్దరు టీంలు కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుందాం అనుకుంటారు. టాస్ గెలిచిన వాళ్ళకి ఒక 10% 5-10% మ్యాచ్ మీద పట్టు సాధించే అవకాశం గట్టిగా ఉంటుంది. కానీ ఇద్దరు టీంలు కూడా ఓపెనర్స్ మీద చాలా స్ట్రాంగర్ ఇద్దరు టీంలో కూడా బ్యాటిల్ ఇస్ బిట్వీన్ ది ఓపెనర్స్. ఏ ఓపెనింగ్ జోడీ అయితే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆ టీం గెలవడం అనే దాని మీద అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యాల్లో చేంజెస్ ఏమైనా జరుగుతాయంటే ఇరు జట్ల నుంచి కూడా చేంజెస్ జరగవు. రసూల్ ఫుల్లీ ఫిట్ గా ఉంటే తప్ప కేకేఆర్ నుంచి చేంజ్ రాదు, సిఎస్కే చేంజ్ చేయదని మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్ గా టీమ్స్ వాటికి అవే దిగిపోయాయి. టాస్ ఆయన్ మార్గన్ గెలిచాడు. కేకేఆర్ బ్యాచ్ అంతా విజిల్సే విజిల్స్ విజిల్స్ వేయాల్సింది చెన్నై, కానీ టాస్ గెలిచాక కేకేఆర్ బ్యాచ్ అంతా హ్యాపీ. ఎందుకంటే దే నో వాళ్ళ స్ట్రెంగ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు మ్యాచ్ ఆడతారని. అది కూడా అది ఫైనల్స్ లో ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ మొదలైంది అండ్ దినేష్ కార్తిక్ ఒక స్టంప్ ఛాన్స్ మిస్ చేస్తాడు. సో దినేష్ కార్తిక్ స్టంపింగ్ ఛాన్స్ అనేది ఎంత కాస్ట్లీగా తయారవుతుంది అని దినేష్ కార్తిక్ ని అడిగితే నాకు ట్రోఫీ రానంత కాస్ట్ అంతే అయ్యింది అని చెప్తాడు. ఇట్ కాస్టెడ్ మీ ద ట్రోఫీ, ఇట్ కాస్టెడ్ ద టీమ్ ద ట్రోఫీ. ఎందుకు అంటే టు బి వెరీ ఫేర్ టీమ్ అది టఫ్ ఛాన్స్. ఎందుకంటే బ్లైండ్ సైడ్ అయిపోతారు, బాల్ బ్యాట్ కి ప్యాడ్ కి మధ్యలో వచ్చిందంటే ఆ హ్యాండ్స్ తో పాటు హెడ్ మూమెంట్ ఐ మూమెంట్ సరిగా లేకపోతే ఖచ్చితంగా కష్టమే. కానీ అది తీసుకునే అవకాశం ఉండింది అక్కడ దినేష్ కార్తిక్. ఒకసారి అది మిస్ అయిన తర్వాత స్కోర్ బోర్డ్ పెరుగుతూ వచ్చింది. స్లోవర్ బాల్ బౌలర్స్ వరుణ్ అండ్ సునీల్ వాళ్ళని జాగ్రత్తగా ఆడాలి అనుకుంటే ఒక ప్లాన్ అనేది అందరూ వేసుకొస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారు, క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తిని అటాక్ చేశారు, స్ట్రైట్ ఆడారు అండ్ అలాగే వికెట్ కవర్ చేసుకొని లెగ్ సైడ్ మీద ఆడే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా భారీ షాట్లు ఆడలేదు, భారీ షాట్ ఆడడం వల్ల స్ట్రైట్ గా ఆడారు అని అందుకే సక్సెస్ఫుల్ అయ్యారు. సునీల్ నారాయణ ఆడడానికి ప్రయత్నించారు బట్ సునీల్ నారాయణకి మాత్రం వికెట్లు ఇచ్చేశారు. వృతరాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు, రాబిన్ తప్ప వాక్సింగ్. ఎవరైతే లాస్ట్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో, ఒక ప్లాట్ఫామ్ నుంచి యాక్సలరేషన్ రావడానికి ఒక సెటప్ ఏదైతే ఇచ్చాడో తను వచ్చి యాక్సలరేషన్ మొదలు పెట్టాడు. రాబిన్ తప్ప యాక్సలరేషన్ మొదలు పెట్టిన తర్వాత ఫాఫ్ డూప్లెసీ కూడా పుంజుకున్నాడు. 10th ఓవర్లో చాలా రన్స్ వచ్చాయి. అక్కడి నుంచి 11th ఓవర్కి ఇంకా రన్స్ వచ్చాయి. ఆ తర్వాత రన్స్ అలా పెరుగుతూ వచ్చాయి. రాబిన్ తప్ప అవుట్ అయ్యాడు, మోయిన్ అలీ వచ్చాడు. తను ఏమాత్రం తగ్గకుండా తను కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డాడు, అద్భుతంగా ఆడాడు. లాస్ట్ లో ఫాఫ్ అవుట్ అయ్యాడు. ఇద్దరు ఓపెనర్స్ సిఎస్కేకి, వాళ్ళిద్దరు కూడా 600కి పైగా రన్లు స్కోర్ చేశారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ 2 మాత్రమే. రుతురాజ్కి వెళ్తుందా, ఫాఫ్కి వెళ్తుందా, ఆరెంజ్ క్యాప్ అన్నట్టుగా వీళ్ళిద్దరు పోటీ పడాడారు. ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆరెంజ్ క్యాప్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం ఐపీఎల్లో గెలవడం ఒకే ఒకసారి జరిగింది. మళ్ళీ జరుగుతుందా అనే డౌట్స్ ఇక్కడ వస్తూ వచ్చాయి. 20 ఓవర్స్ అయ్యేసరికి 192. శివం మావి ఒక ఓవర్ రన్స్కి వెళ్ళినా మిగతా 2 ఓవర్లు అద్భుతంగా వేశాడు, వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్ వాస్ ఫెంటాస్టిక్. సో ఆ మొమెంటం వాళ్ళ దగ్గర ఉంటుంది. స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైంలో వెంకటేష్ అయ్యర్ క్యాచ్ ధోని డ్రాప్ చేశాడు. ఇద్దరు వికెట్ కీపర్లు కూడా వన్ ఆఫ్ ది ఓపెనర్స్ కు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక వికెట్ కీపర్ భారీ మూల్యాన్ని చెల్లించాడు, మరొక వికెట్ కీపర్ కూడా అలాగే చెల్లిస్తాడా అనే డౌట్లు అందరికీ వచ్చాయి. ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ కనిపించింది. వెంకటేష్ అయ్యర్ 50 కొట్టాడు, శుభ్మన్ గిల్ ఒక షాట్ లేపి కొట్టాడు, అంబట్ రాయుడు అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. కానీ మళ్ళీ ప్రోగ్రామ్ డైరెక్టర్ అంపైర్ కి చెప్పింది ఏంటంటే అది అక్కడ ఆ స్పైడీ క్యాంప్ తాళ్ళకి తగిలింది, ఆ తాడికి తగిలింది కాబట్టి అది డెడ్ బాల్ అని. జస్ట్ కైండ్ ఆఫ్ ఫార్చ్యూన్ కేకేఆర్ కావాలి ఇలాంటి పెద్ద చేస్ సెటప్ చేస్తున్నప్పుడు, చేస్ చేస్తున్నప్పుడు. కానీ ఎక్కువసేపు నిలవల, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫార్చ్యూన్ అయితే ఉందో దానికి డబుల్ ఫార్చ్యూన్ ఇక్కడ లార్డ్ శార్దుల్ దగ్గర ఉంది. లార్డ్ శార్దుల్ కెన్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. తను వచ్చాడు, వెంకటేశ్వర్ వికెట్ తీశాడు, ఆ తర్వాత నితీష్ రాణా వికెట్ కూడా తీశాడు. రాహుల్ త్రిపాఠి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు అండ్ చాలా తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఆయన మార్గన్ కూడా చెప్పాడు, చాలా ట్రై చేశాడు కానీ తన వల్ల కాలేదు బ్యాటింగ్ చేద్దామని చెప్పేసి. ఒక ఇంటర్నల్ ఇంజరీ అండ్ వాజ్ నాట్ రెడీ టు ఫుల్లీ 5 ఫీట్గా లేడు అక్కడ బ్యాటింగ్ చేయడానికి. సో రాహుల్ త్రిపాఠిని డెఫినెట్గా మిస్ అయ్యారు ఇక్కడ. సో ఆ తర్వాత నితీష్ రాణా అయిపోయిన తర్వాత మళ్ళీ సునీల్ నారాయణ వచ్చాడు. సునీల్ నారాయణకి అక్కడ ధోని వెంటనే హి వెంట్ బ్యాక్ టు ప్రైమ్ బౌలర్స్, తీసుకెళ్లి బౌన్సర్ల వికెట్లు వస్తాయని. జడేజా ఒక బ్యూటిఫుల్ క్యాచ్తో వెంకటేశ్వరని డిస్మిస్ చేశాడు. ఆ తర్వాత అంతే మంచి క్యాచ్తో ఇక్కడ సునీల్ నారాయణ కూడా డిస్మిస్ చేశాడు. ఫాఫ్ ఒక మంచి క్యాచ్ నితీష్ రాణాని డిస్మిస్ చేశాడు. ఆ తర్వాత డీకే వచ్చి 6 కొట్టాడు, బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో రవీంద్ర జడేజా బౌలింగ్లో దినేష్ కార్తిక్ ఒక పుల్ షాట్ ఆడి స్కోర్ లెగ్ దొరికిపోయి తను కూడా అవుట్ అయిపోయాడు. మార్గన్ కుడ్ నాట్ గెట్ గోయింగ్, షాకిబ్ లాసన్ కుడ్ నాట్ గెట్ గోయింగ్.
దినేష్ కార్తిక్ అన్న ముందు ఇక్కడ శుభ్మన్ గిల్ ఫుల్ టాస్ బాల్ దీపక్ చేరవేస్తుంటే ప్యాడల్ స్వీప్ ఆడదాం అనుకున్నాడు, ఎల్బిడబ్ల్యూగా దొరికిపోయాడు. సో వికెట్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పడుతూ పడుతూ వచ్చాయి. ఏ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే మంచి హోప్ ఇచ్చిందో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఆ హోప్ నిలవలేదు. సిఎస్కే తోపుల్లాగా బౌలింగ్ చేశారు అండ్ దానివల్ల నాలుగవ ట్రోఫీకి దగ్గర పడుతూ వచ్చారు. లాస్ట్ లోకి మావి వీళ్ళందరూ ఆడినా కూడా దే వెల్ షాట్. బాగా నచ్చిన అంశం ఏంటి అంటే ధోని శార్దుల్ ఠాకూర్కి అన్ని వికెట్లు తీసినా కూడా లాస్ట్లో కొంచెం ఆ లూజ్ అవుతూ ఉంటే వద్దు టైట్గా వేయని చెప్పేసి మాట్లాడిన తీరు. ఎందుకంటే ధోని వాస్ థింకింగ్ యాజ్ అ మెంటర్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఏది లూజ్గా వదలకూడదు, మ్యాచ్ అయిపోయినంత వరకు నువ్వు అలాగే బౌలింగ్ చేయాలని చెప్పేసి చెప్పిన విధానం. శార్దుల్ ఠాకూర్ అక్షర్ పటేల్ ప్లేస్లో వచ్చాడు టీంలోకి. సో తను ఎక్కడ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాడని ఇంప్రెషన్ రాకూడదు, తనకి ఆ థాట్ సింకింగ్ కాకూడదు అని చెప్పేసి ప్రతి బాల్ కోసం ప్రయత్నించు అని చెప్పారు. అండ్ సిఎస్కే విన్స్ దేర్ ఫోర్త్ ఐపీఎల్ టైటిల్. చాలా మంది మ్యాచ్ విన్నర్స్ వచ్చారు, బట్ సిఎస్కే స్పెషాలిటీ ఏంటంటే ఆ మ్యాచ్ విన్నర్స్ లో చాలా మంది కూడా నాకౌట్ స్టేజెస్ లో బాగా పర్ఫామ్ చేస్తారు. రుతురాజ్ గైక్వాడ్, ఫైవ్ టూ ప్లస్, వీళ్ళిద్దరు స్టార్ పర్ఫార్మర్స్. వాళ్ళు పర్ఫామ్ చేశారు ఫైనల్స్. తర్వాత షాదుల్ ఠాకూర్ స్టార్ పర్ఫార్మర్ గా ఎదుగుతూ వచ్చాడు, తను పర్ఫామ్ చేశాడు. జడేజా చాలా మ్యాచ్లు గెలిపించాడు, ఈ మ్యాచ్ లో కూడా అద్భుతమైన క్యాచ్లతో వికెట్లతో దోహదపడ్డాడు. అలాగే బ్రావో బాగా వేయడం. తర్వాత దీపక్ చహర్ అండ్ 1 for 32, 9.5 runs పర్ ఓవర్ చేసి 8 runs పర్ ఓవర్ వచ్చి 1 wicket తీయడం అంటే మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. మోయిన్ అలీ ఫామ్ ఏమైందో అనుకుంటున్న టైంలో ఇవాళ వచ్చి అద్భుతంగా ఆడాడు. రాబిన్ ఉత్తప్ప ఫస్ట్ 3 matches ఏం ఆడాడు అనుకుంటున్న టైంలో క్వాలిఫైర్ అండ్ ఫైనల్స్ అద్భుతంగా ఆడాడు. సో ప్రతి ఒక్కళ్ళు సిఎస్కేకి వచ్చినప్పుడు ఆ డిఎన్ఏ అందిపుచ్చుకుంటారు, అంటే నాక్అవుట్ మ్యాచెస్ లో బాగా ఆడాలి అండ్ అందుకే సిఎస్కే సో స్ట్రాంగ్. ధోని ఆఫ్ కోర్స్ చెప్పకనే చెప్పాడు కూడా, ఫైనల్స్ లో మేము అందరికన్నా ఎక్కువ ఓడిపోయాం, 9 సార్లు ఫైనల్స్ కి అయితే మేము 5 సార్లు ఓడిపోయాం, అయినా కూడా ఆ ఓడిపోయిన తీరులో ఒక 10 నిమిషాలు లేదా ఒక 1 performance మా మీద కొంచెం పై చేసి సాధించింది. ఈసారి మాత్రం అలా కాకుండా మేము ముందుకెళ్ళి సాధించాలని చెప్పేసి ధోని చెప్పిన తీరు ఇట్ జస్ట్ షోస్ సిఎస్కే ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండబోతుంది. కేకేఆర్ ఫస్ట్ 7 matches ఆడిన తర్వాత 7th position లోనే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి టాస్ కూడా గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ని ఇబ్బంది పెట్టి గెలవడానికి చాలా దగ్గరగా వచ్చారు. కానీ ఇట్ వాజ్ నాట్ ఎనఫ్. కానీ ఆ క్యాంపెయిన్తో బ్రెండన్ మెక్కలం, ఆయిల్ మోర్గన్, దినేష్ కార్తిక్ అండ్ ఇతరత్ర సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అసలు ఉండే థింగ్స్ డిఫరెంట్ గా ఉండేవా? డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ అనేది, బౌలింగ్ ఆప్షన్ అనేది వచ్చేది, ఒక మంచి బ్యాటర్ అనేవాడు వచ్చేవాడు. సిఎస్కే అగేన్స్ గా మంచి రికార్డు ఉంది, బట్ తను ఫుల్ గా ఫిట్ గా ఉన్నాడా అండ్ తను సిద్ధపడ్డాడు ఆడడానికి? ఎందుకంటే వెస్టిండీస్ కి T20 వరల్డ్ కప్ ఆడాలి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంఎస్ ధోని బాగా పనిచేసిందంటే ఖచ్చితంగా పనిచేసింది. ఎందుకంటే కట్టడి చేయాలి అంటే దానికి ఒక పుస్తకం కాదు, ఎన్ని పుస్తకాలు రాసినా కూడా, ఎంతమంది రాసినా కూడా ధోని ఆ పుస్తకం రాస్తే మాత్రం ఆ పుస్తకాలు రాసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక బైబుల్ అయిపోతుంది, లేదా ఒక గీత అయిపోతుంది, ఒక ఖురాన్ అయిపోతుంది. సో కట్టడి చేయడంలో ధోని ఎక్స్పర్ట్. ఆ కట్టడి చేసే విధానంలో ఒకే ఒక అంశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, పిచ్ చేసుకున్నాడు ఈ బౌలర్ నాకు ఇది ఇస్తాడు అని చెప్పేసి అది వచ్చిన తర్వాత ఆల్టుగెదర్ డిఫరెంట్ క్యాప్టెన్ అవుతాడు. ధోనిస్ కాంట్రిబ్యూషన్ ఈ ఐపీఎల్లో చూసుకుంటే క్వాలిఫైర్ 1 గెలిపించాడు, కొన్ని కొన్ని మ్యాచెస్లో లాస్ట్లో 4 or 6 కొట్టాడు, ఎస్ఆర్ఎస్ కింగ్స్ ఆ 6 కూడా కొట్టాడు, బట్ విత్ ద బ్యాట్ తను కూడా అన్నాడు అంతగా కాంట్రిబ్యూట్ చేయలేదు. బట్ లీడర్గా ప్లేయర్స్ని తీర్చిదిద్దడంలో అండ్ అలాగే వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఇట్ వాజ్ ఎక్సలెంట్. స్పిన్నర్స్ కీపింగ్ కూడా బాగుంది. ఈ ఒక మ్యాచ్లో కొంచెం కీపింగ్ అటు ఇటు అయింది, బట్ ధోనిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. కొన్నిసార్లు ఆ ప్రెజెన్స్ ఉంటే సరిపోతుంది. అది ధోని డెఫినెట్గా సిఎస్కే స్క్వాడ్కి తీసుకొస్తాడు అండ్ మ్యాచ్ విన్నర్స్ అందరినీ కూడా సరైన రీతిలో వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ మ్యాచ్ విన్నర్స్ అవుతారు అని చెప్పేసి తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్స్గా వాళ్ళందరినీ తీసుకొని రావడం అనేది ధోనీకే దక్కింది. అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా ఒక 10 years దాకా మేము ఒక కోర్ టీమ్ని పెట్టుకుంటాం, దాన్ని మార్చాం, నెక్స్ట్ ఆక్షన్ మెగా ఆక్షన్లో ఇంకొక 10 years గురించి ఆలోచిస్తున్నాం అని కూడా చెప్పాడు. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు. ఆడతావా అంటే తెలియదు, బీసీసీఐ ఇంకో 2 teams వస్తుంది కదా అంటే భోగులే అన్నారు అక్కడ, లేదు లేదు సిఎస్కేతోనే ఉంటుంది అని చెప్పేసి ఆ రిటెన్షన్స్ ఏంటి అదేంటి ఇదేంటి అని కూడా ఆలోచించుకోవాలని మాట్లాడుతూనే ఐ హావ్ స్టిల్ నాట్ లెఫ్ట్ ఇట్ అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు మంచి లెగసీ అది ఫర్ సంబడి టు క్యారీ అంటే నేను ఇంకా వదలలేదు అని ధోని చెప్పాడు. లాస్ట్ ఇయర్ డెఫినెట్లీ నాట్, ఈసారి ఏమో ఐ హావ్ స్టిల్ నాట్ లెఫ్ట్ బిహైండ్, అంటే మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంది. ప్లేయర్గా వస్తాడా ఎలా వస్తాడో లేదు దాని మీద కూడా తనే చెప్పాడు, కానీ ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ అన్ని సవ్యంగా ఉంటే చెన్నైలో జరుగుతుంది కాబట్టి, బట్ అది ఫర్ అ లేటర్ పార్ట్. ఈ మ్యాచ్లో మాత్రం కేకేఆర్ పోరాటం చూపించింది, కానీ ధోనీస్ బౌలర్స్ డిడ్ ది మ్యాజిక్ అలాంగ్ విత్ ధోనీస్ క్యాప్టెన్సీ అండ్ రుతురాజ్ గైక్వాడ్.
ఒక స్టార్ గా ఎదిగాడు అండ్ దిస్ ఇస్ బిగినింగ్ ఆఫ్ ఋతురాజ్ గైక్వాడ్ దిస్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్. అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ తను ముందుకు వెళ్తూ ఉండడం, తను సిఎస్కే స్కోర్ చేసిన రన్స్ అన్నింటిలో కూడా 50-60% రన్స్ తనే స్కోర్ చేయడం అండ్ ప్రతిసారి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం అనేది కనిపిస్తూ వచ్చింది. జడేజా ఒక T20లో ఒక ఆల్రౌండర్ స్థానం వైపు అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడం, బ్రావో. వరల్డ్ T20 ముందు తనకి పర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. దీపక్ చార్ ట్రావెల్ రిజర్వ్స్ అనేది ఒక మంచి లెర్నింగ్ కర్వ్. శార్దుల్ ఠాకూర్ ఈ పర్ఫార్మెన్స్ వల్ల ముందుకు వెళ్ళాడు, ఒక సూపర్ టిక్ మార్క్ తనకి. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ అక్కడ కనిపిస్తూ వచ్చాయి. ఫ్యాఫ్ సౌత్ ఆఫ్రికా టీంలో లేడు, బట్ యూ కెన్ జస్ట్ సీ వాట్ ఫ్యాఫ్ కెన్ డూ. మోయిన్ అలీ, రాయుడు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడుతూ వచ్చారు. డాడ్స్ ఆర్మీ అన్నారు కానీ ఎక్స్పీరియన్స్ డిడ్ వర్క్ హియర్. అండ్ కేకేఆర్ డెఫినెట్లీ వాళ్ళు చూపించిన టర్నర్ అని వాళ్ళు గెలవాలని కోరుకుంటాం. దే డిడ్ రియలీ వెల్, బట్ వాళ్ళు రెండు దగ్గరే ఉంటారు, మూడో ట్రాఫీకి రాలేకపోయారు. సిఎస్కే గోస్ టు నంబర్ 4 నౌ. ఓవరాల్ గా వండర్ఫుల్ విక్టరీ ఎంఎస్ ధోనికి, తన క్యాప్టెన్ గా 4th ఐపీఎల్ ట్రాఫీ అండ్ ప్లేయర్ గా కూడా చెన్నై సూపర్ కింగ్ కి 4th ఐపీఎల్ ట్రాఫీ. ఇది సూపర్ సీన్స్ అక్కడ దుబాయ్ లో. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి ఒక డిజాస్టర్స్ సీజన్ వచ్చిందో అక్కడే వెళ్ళి ట్రాఫీ గెలిచారు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జాయింట్ కి సంబంధించి, 16లో అట్లాగే జరిగింది, 18లో అక్కడే ట్రాఫీ గెలవడం, అదే జరిగింది అక్కడే మళ్ళీ ట్రాఫీ గెలడం. సో అల్టిమేట్ కంబ్యాక్ కి చెన్నై సూపర్ కింగ్స్ పెట్టింది పేరు. వెల్ డన్. ఫైనల్ అద్భుతంగా కొనసాగింది. ఒకనొక స్టేజ్ తర్వాత వన్ సైడ్ గా కనిపించింది, కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫైనల్ అండ్ మంచి హై స్కోరింగ్ ఫైనల్ చూసాం. వాట్ అ మ్యాచ్, వాట్ అ టోర్నమెంట్. ప్రతిరోజు ప్రివ్యూలు, రివ్యూలు, ఆ తర్వాత లైవ్లు, ఇవన్నీ గురించి కూడా ఐపీఎల్, ఈ ఐపీఎల్ ఇంకా చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేసాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా కవర్ చేయాలని కోరుకుంటూ ఇంకా 4-5 బ్లాగ్స్ ఉన్నాయి ఐపీఎల్ కి సంబంధించి. వెల్కమ్ యువర్ వే. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్.